ग्रीन बीन्स सब्जी। रेसिपी स्टार्ट చేస్తాను। కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను। డైజెషన్ కి మనకి హెల్ప్ చేసే జీలకర్ర వేసుకుందాం। ఎందుకంటే నైట్ సప్పర్స్ ఎప్పుడైనా సరే తీసుకున్నాక వీళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫైబ్రాయిడ్స్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి సో డైజెషన్ ఈజీగా అయ్యేది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ అండ్ అలాగే ఎప్పుడైతే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారో అలాంటి వాళ్ళు ఫైబర్ బ్యాలెన్స్ చేసుకునేలాగా వాళ్ళ మీల్స్ ని ప్లాన్ చేసుకోవాలి। తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం। కొంచెం కాస్త పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం। ఉల్లిపాయ ముక్కలు సో ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక మనం ఇందులోకి గ్రీన్ బీన్స్ యాడ్ చేసుకుంటున్నాం। బీన్స్ లోని విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎవరికైతే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయో వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి। ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట। సో అలాంటి వాళ్ళకి బీన్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి, ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి, ఇందులో ఉండే ఫోలెట్ కూడా వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ ఇస్తుంది అన్నమాట। సో అందుకే వాళ్ళు ఎక్కువగా ఫైబర్ ఉన్న పదార్థాలు ఇలా బీన్స్ ఎక్కువగా కాలీఫ్లవర్ ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు యాడ్ చేసుకుందాం బీన్స్। ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు, మనకి యాంటీసెప్టిక్గా యాంటీబయాటిక్గా చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే కొంచెం జీలకర్ర పొడి, కాస్త ఉప్పు, కొంచెం కారం, కాస్త ఆమ్చూర్ పొడి। సో ఇవన్నీ ఏంటంటే లైట్గా నేను స్టీమ్ చేసిన బీన్స్ తీసుకున్నాను। సో లైట్గా ఇలా మనం సాటే చేసుకొని డ్రైగా తీసుకొని పుల్కాస్ కాంబినేషన్లో తీసుకోవచ్చు, లేదా కాస్త గ్రేవీలాగా చేసుకొని బ్రౌన్ రైస్తో కానీ లేకపోతే మిల్లెట్స్తో అలా ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది। సో కొంచెం నీళ్ళు పోసుకుందాం। దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి, కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి। సో మన గ్రీన్ బీన్స్ సబ్జీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం। సో ఆల్రెడీ బీన్స్ స్టీమ్ చేసుకునేవే కాబట్టి త్వరగా మనకి కుక్ అయిపోతాయి, రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను। సబ్జీ రెడీ అయిపోయింది। గ్రీన్ బీన్స్ సబ్జీకి కావలసిన పదార్థాలు: బీన్స్ ఒక కప్పు, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పొడి అర టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్, జీలకర్ర పొడి పావు టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, కారం అర టీ స్పూన్, ఎండుమిర్చి రెండు, పచ్చిమిరపకాయలు ఒకటి, ఆలివ్ ఆయిల్ అర టీ స్పూన్. గ్రీన్ బీన్స్ సబ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించాక ఉడికించిన బీన్స్, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి వేసి సరిపడే అన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ బీన్స్ సబ్జీ రెడీ।